ఏంది దరఖాస్తు కాగితాలు అమ్ముతుండ్రా? అస్సలు ఇడిసబెట్టొద్దు. రూల్స్ ప్రకారం ఏం చేయాలనో అవన్నీ చేయుర్రి. అమ్మెటోళ్ళ పని పట్టురని ఆర్డర్ వేసిండు సీఎం సారు. హౌ మరి దొరికింద్రా మోకాని కొందరు అమ్మబట్టిరి. సర్కారే ఫ్రీగా ఇస్తుంటే మళ్ళా గిదందయ్యేందని గుస్సా అయిండన్నట్టు. అంతేకాదు కావలసినన్ని అప్లికేషన్లు పెట్టమని ఆర్డర్ వేసిండు. రైతు బంధు పింఛన్లు వస్తున్నోళ్ళు దరఖాస్తు చేయొద్దు, కొత్తోళ్ళు మాత్రమే చేయాలని క్లియర్గా చెప్పింది సర్కారు. ఈ 2 రోజులు ప్రజాపాలన బంధు కాబట్టి మళ్ళా మంగళారం సందే. ఫస్ట్ నాడు 7,46,000, రెండో నాడు 8,12,000. ఈ లెక్కన ఇయ్యాలో 5-6 లక్షలు వచ్చే ఉంటాయి. అంటే 3 రోజులలోనే 20 లక్షల దరఖాస్తులు అందినట్టు. తెలంగాణలో 1 కోటి కుటుంబాలుంటే ఇది ఇంకో 7 రోజులు నడుస్తుంది కాబట్టి మొత్తం 8 లక్షల అప్లికేషన్లు వస్తాయో మరి. 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 141 టౌన్లు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 కార్పొరేషన్లు, 540 మండలాలు, 12,000 పల్లెలలా జోరుగా నడుస్తుంది దరఖాస్తుల జాతర. డబుల్ బెడ్రూమ్ కోసం రాలేదు దానిపై 4 సంవత్సరాలు ఇంకా రాలేదు. ఇంద్రమ్మ ఇల్లు అప్లై చేయడానికి వచ్చినాం. కానీ తెలంగాణలో ఇంత మందికి తిప్పలు ఉండడే చిత్రం ఉంది. అసలు వీళ్ళంతా మనోళ్ళే నా లేకుంటే ఎడికెళ్ళని వచ్చి ఇట్లా దరఖాస్తులు పెడుతున్నారా? లేదంటే అక్కడ లేకున్నా కాగితాలు నింపిపోతుర్రా? హౌ మరి 15 ఏళ్ళు వాడి తిప్పలన్నీ తీర్చినాము, బాధలు వాపినము, కష్టాలు కథం చేసినాము, సుఖాలు తెచ్చిపెట్టినామని పాత సర్కారు వాళ్ళు గంత గొప్ప ప్రచారం చేస్తే మరి వీళ్ళేంది గింతగనం వస్తున్నారు మాకు అది లేదు ఇది లేదని? ఇవాళ ఏం బాగా కాలే తెలంగాణలో, ఏం చక్కగాలే తెలంగాణలో? 9.5-10 ఏళ్లలో కేసీఆర్ ఏమి ఇచ్చిపెట్టిండు? గిన్నె చేసినాక గిన్నె దరఖాస్తులు ఎందుకు వస్తున్నాయో కూడా మీరే చెప్పాలి సారు. గతంలో చేసుకున్నాయి రాలేదు, మరి ఇప్పుడు చేసుకున్నాం. 5 ఏళ్ళు రాలేదు. ఇప్పుడు నా 62 ఇయర్స్, ఇప్పుడు పెన్షన్ నింపినా, ఇంతకు నింపినా ఎప్పుడు రాలేదు. చాలా రోజుల నుంచి తిరుగుతున్నాము, అప్లై చేసినాం కానీ రావట్లేదు. దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఏం చేసినాం అన్నది కాదు, పబ్లిక్ ఏం కావాలన్నది ముఖ్యము.